సో ఫ్రెండ్స్, బిట్కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. మార్కెట్ ఎందుకు డౌన్ అవుతుంది అని ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. టెస్లా వాళ్ళు 75% వాళ్ళ దగ్గర ఉండే బిట్కాయిన్స్ ని అమ్మేశారు. సో దీనివల్ల మార్కెట్లో కొంత బ్యాడ్ సెంటిమెంట్ డెవలప్ అయ్యి మార్కెట్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అసలు అలా బిట్కాయిన్ టెస్లా వాళ్ళు అమ్మడం వల్ల ఫ్యూచర్లో బిట్కాయిన్ ప్రైస్ మీద కానీ క్రిప్టో ప్రైసెస్ మీద కానీ ఎలాంటి ప్రభావం పడవచ్చు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుకెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం చూడండి. ఎక్స్పర్ట్స్ రివీల్ వాట్ టెస్లాస్ 936 మిలియన్ సెల్ ఆఫ్ మీన్స్ ఫర్ ద బిట్కాయిన్. అంటే ఇలా అమ్మడం వల్ల బిట్కాయిన్కి ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది, నిజంగా బిట్కాయిన్కి ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందా, లేకపోతే అసలు వీళ్ళు ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో క్వరీస్. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ 2-3 డేస్లో ఎస్పెషల్గా బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ చాలా బాగా రికవర్ అవడం స్టార్ట్ అయింది. ఒక పాయింట్లో బిట్కాయిన్ అయితే ఏకంగా $24,000 పైకి వెళ్ళి ఇక నుంచి ఈజీగా $30,000 కూడా టచ్ అవుతుందని ఆల్రెడీ చాలామంది డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, $24,196 అనేది లాస్ట్ 24 అవర్స్లో హైయెస్ట్ ప్రైస్. సో ఎంత పాజిటివ్గా అనిపించింది అంటే, ఆల్మోస్ట్ ఇక మనకి బియర్ మార్కెట్ క్లోజ్ అయిపోయి పాజిటివ్గా ఇక మనకి మార్కెట్ అనేది బుల్ సైకిల్గా, ఒక మినీ బుల్ సైకిల్గా మంచి రిలీఫ్ ర్యాలీ ఉండబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇలాంటి టైంలో ఈ బ్యాడ్ న్యూస్ అనేది మనకి మార్కెట్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీసింది. చూడండి, మనకి లాస్ట్ మంత్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ 9 ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉండేది. ఇంత లో అనేది చాలా తక్కువ సార్లు మాత్రమే వెళ్తుండేది. అలాంటిది మనకి లాస్ట్ 24 అవర్స్లో చూస్తే కనుక 30+ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ వచ్చింది. అంటే ఓవరాల్గా మార్కెట్లో అందరికీ భయం తగ్గి కొంత స్టెబిలైజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చి, ఓకే కొంత పాజిటివ్గా ఉంది, ఇక నుంచి మనకి ఇన్ని రోజులు లాసుల్లో ఉండే క్రిప్టో ఇన్వెస్టర్స్కి కొంచెం మంచి రిటర్న్ రావచ్చు అని ఓవరాల్ సెంటిమెంట్ డెవలప్ అవుతున్న టైంలో ఈ బ్యాడ్ న్యూస్ అనేది మనకు ఒక రకంగా చాలా వరస్ట్ టైమింగ్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం చూడండి, ఓవరాల్గా టెస్లా వాళ్ళు అప్రాక్సిమేట్గా $936 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్ని అమ్మేశారు. కాకపోతే మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీళ్ళు అమ్మింది Q2లో, అంటే ఏప్రిల్ మే జూన్లో అమ్మారు తప్ప జూలైలో ఈ నెలలో అమ్మలేదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే Q2లో సెల్ చేశారు. సో ఆ ఎఫెక్ట్ న్యూస్ మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది, ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ న్యూస్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ సందర్భంలో ఎలాన్ మస్క్ చెప్తుంది ఏంటో అర్థం చేసుకోవడం ట్రై చేస్తుంది. డ్యూరింగ్ ఏ కాన్ఫరెన్స్ కాల్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నోటెడ్ దాట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ వెర్డిక్ట్ ఆన్ ద బిట్కాయిన్. సో మేము బిట్కాయిన్స్ సెల్ చేసాము అంటే దాని అర్థం మేము బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీని కానీ నమ్మడం లేదని కాదు, కాకపోతే మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సెల్ చేసామని చెప్తున్నాడు చూడండి. సో ద రీజన్ వీ సోల్డ్ ఎ బంచ్ ఆఫ్ అవర్ బిట్కాయిన్ హోల్డింగ్స్ వాజ్ దాట్ వీ వర్ అన్సర్టెన్ యాజ్ టు వెన్ ద కోవిడ్ లాక్డౌన్ ఇన్ చైనా వుడ్ ఎలివియేట్, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు మ్యాక్సిమైజ్ అవర్ క్యాష్ పొజిషన్. సో మనకు అందరికీ తెలుసు కరోనా వల్ల చాలా కంపెనీలు కుదేలవడం స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రభావం ఆబ్వియస్లీ మనకి టెస్లా మీద కూడా పడుతుంది. సో వాళ్ళు ఏంటంటే కొంత క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయడం కోసం మాత్రమే మేము క్యాష్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే బిట్కాయిన్ అమ్మాము తప్ప క్రిప్టో మీద కానీ బిట్కాయిన్ మీద కానీ మాకు నమ్మకం లేక కాదు అని ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చెప్పాడు. అయినా కూడా ప్రపంచమంతా చెప్పిన మాటలన్నీ అంత ఈజీగా నమ్మకుండా డిఫరెంట్ స్పెక్యులేషన్స్కి వెళ్తుంటారు చూడండి. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పారు, వీ సర్టెన్లీ ఓపెన్ టు ఇంక్రీజ్ అవర్ బిట్కాయిన్ హోల్డింగ్స్ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్లో మళ్ళీ మేము పెంచడానికి ట్రై చేయొచ్చు అని చెప్తున్నాడు. క్రిప్టో కరెన్సీ ఈజ్ నాట్ సంథింగ్ వీ థింక్ ఆఫ్ అలాట్. సో తర్వాత ఇంకో క్వశ్చన్కి ఏంటంటే, మేము క్రిప్టో కోసం ఎక్కువగా ఆలోచించలేదు, మా ప్రధాన ఉద్దేశం మా మెయిన్ ఫోకస్ అనేది మిగిలిన కంపెనీల మీద ఉంటుంది అని ఎలాన్ మస్క్ వేరే సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. ఐ వుడ్ నాట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ద టెస్లా కీప్స్ నిబ్బింగ్ ఇన్ ద బిట్కాయిన్ వెన్ బిట్కాయిన్ సైజెస్, అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ సోల్డ్ 100%. సో నిజంగా వాళ్ళకి క్రిప్టో కరెన్సీస్ మీద కనుక నమ్మకం లేకపోయి ఉంటే మొత్తం అమ్మేసి ఉండేవారు కదా, 75% ఎందుకు అమ్ముంటారని కొంతమంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏది ఏమైనా కూడా ఈ న్యూస్ అనేది మనకి బిట్కాయిన్ ప్రైస్ని $24,000 పైకి వెళ్ళిన బిట్కాయిన్ ప్రైస్ని సడన్ గా మనకి $23,000 వచ్చేసి ప్రస్తుతం $22,836 దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి ఆర్టికల్లో లేని ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకోవాలి, అదేంటంటే రీసెంట్ గా ఎకనామిక్ డౌన్ టర్న్ వల్ల ఓవరాల్ గా అన్ని స్టాక్స్ పడడం స్టార్ట్ అయ్యాయి, దాంతోపాటు మనకు బిట్కాయిన్ ప్రైస్ కూడా బాగా డౌన్ అయింది అనే విషయం తెలుసు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్లో
టెస్లా వాళ్ళు చాలా ఎక్కువగా బిట్ కాయిన్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి బిట్ కాయిన్ ప్రైస్ బాగా పడడం వల్ల టెస్లా ప్రాఫిట్స్ కూడా బాగా తగ్గిపోయి ఇన్వెస్టర్స్ కి లాస్ రావచ్చు అని మార్కెట్ లో ఒక రకమైన బ్యాడ్ న్యూస్ బ్యాడ్ సెంటిమెంట్ డెవలప్ అయింది. సో దీనివల్ల ఈ మధ్య కాలంలో టెస్లా ప్రైస్ అనేది బాగా పడడం స్టార్ట్ అయింది. సో ఎవరైనా కూడా మీరు టెస్లా ప్రైసెస్ ని కనుక స్టాక్ ప్రైసెస్ ని ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది టెస్లా ప్రైస్ అనేది రీసెంట్ గా మిగిలిన ప్రైసెస్ అన్ని కూడా పడినా టెస్లా ప్రైసెస్ అనేది బాగా ఎక్కువ పడింది. సో ఈ విషయం తెలుసు కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు వాళ్ళ బిట్ కాయిన్ హోల్డింగ్స్ ని తగ్గించుకుని ఉండొచ్చు అని కూడా ఒక రకమైన న్యూస్ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే బిట్ కాయిన్ ప్రైస్ బాగా పడింది కాబట్టి టెస్లా లాసుల్లోకి వెళ్ళిపోతుంది, టెస్లా ఇన్వెస్టర్స్ గా మనకే లాసులు రావచ్చు అనడం వల్ల కొంతవరకు అది మనకి నిజం అనిపిస్తుంది నార్మల్ గా. బట్ కాకపోతే టెస్లా మెయిన్ బిజినెస్ అనేది కార్లు మ్యానుఫ్యాక్చరింగ్, బిట్ కాయిన్ హోల్డింగ్ వల్ల వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడదు. వాళ్ళ దగ్గర ఉండే హోల్డింగ్ కూడా చాలా తక్కువ, అప్రాక్సిమేట్ గా $1.5 బిలియన్ అంటే మరీ ఎక్కువ కాదు టెస్లా లాంటి కంపెనీస్ కి లేదంటే ఎలాన్ మస్క్ కి. బట్ స్టిల్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అవాయిడ్ చేయడానికి కూడా వీళ్ళు బిట్ కాయిన్ నమ్ముండొచ్చు అని అనిపిస్తుంది. సో కాకపోతే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా కంపెనీలు ఎస్పెషల్ గా టెస్లా వాళ్ళు అమ్మేశారు కాబట్టి మార్కెట్ లో ఏదో బ్యాడ్ న్యూస్ రాబోతుందేమో, టెస్లా వాళ్ళు అమ్మేశారు కాబట్టి మేబీ ఇంకా ఎక్కువగా మార్కెట్ డౌన్ లోకి రెషన్ లోకి వెళ్ళిపోతుందేమో అనే ఈ భయం వల్ల రాబోయే రోజుల్లో మేబీ ఇంకొన్ని కంపెనీల వాళ్ళు కానీ లేదంటే కొంతమంది బిగ్ వేల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే బిట్ కాయిన్స్ ని డంప్ చేస్తే చేయొచ్చు. సో మేబీ అందుకే రాబోయే కొన్ని రోజుల్లో మనం బిట్ కాయిన్ కానీ లేదంటే అదర్ క్రిప్టో కరెన్సీస్ ప్రైసెస్ లో హెవీ వాలటైలిటీ చూడొచ్చు. మనకి ఈ విషయం ముందే తెలుసు, ఈ మంత్ ఎండింగ్ లో మనకి రెసిషన్ సంబంధించి ఒక మేజర్ అనౌన్స్మెంట్, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ హైక్ రిలేటెడ్ కూడా ఒక మేజర్ అనౌన్స్మెంట్ రాబోతుందని మనకు తెలుసు కాబట్టి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మార్కెట్ నుంచి పైకి వెళ్ళిపోతుంది అని ఒక ఫోమో ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్లో కొన్ని కాయిన్స్ డిస్కస్ చేసుకున్నాం చూడండి. ఈ వీడియోలో 10 కాయిన్స్ డిస్కస్ చేసాం, తర్వాత ఇంత ముందు వీడియోలో మనం ఒక 20 కాయిన్స్ డిస్కస్ చేసాం ఒక 1 మంత్ క్రితం. సో ఎవరైనా ఈ 20 కాయిన్స్లో కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి లాస్ట్ 3-4 డేస్లో వచ్చిన రిలీఫ్ ర్యాలీలో 40-50% రిటర్న్ అనేది చాలా కాయిన్స్ లో వచ్చింది. సో అందుకే మార్కెట్ లో ఎడ్యుకేషన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. సో ఈ కాయిన్స్ మీద కొంత ఫోకస్ పెట్టుకుని ఈ మంత్ ఎండింగ్ లో వచ్చే మేజర్ న్యూస్ టైంలో కొంచెం మంచి డిప్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే తర్వాత కాలంలో మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మనకు కొంత పాజిటివ్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. సో అందుకనే టెస్లా వాళ్ళు అమ్మారని మీరు పానిక్ సెల్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందో అని ఫోమో బయింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హోల్డ్ చేస్తున్న కాయిన్స్ అలాగే హోల్డ్ చేయండి. మంత్ ఎండింగ్ టైంలో మనకి డిప్ వస్తే కనుక డీసీఏ చేసుకుంటూ వెళ్తే కనుక మనం లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్లో మనం ప్రతిసారి కూడా అదే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందనుకుంటా ఈ వీడియో ఏంటనేది, కరెంట్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్ కండిషన్స్ నుంచి మనం బెస్ట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఇప్పుడే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక క్రిప్టో పోడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం.